అండి, చూసారా మన తోటలో ఉన్న ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను. చూడండి, నా మన గార్డెన్లో ఎంత క్రాఫ్ట్ నేను తీసుకున్నాను అనేది ప్రతిసారి మీకు ఒక్కొక్క ఫోటో కాకుండా టోటల్గా అన్నీ చూపించాలనిపించింది. అందుకే నేను తీసుకున్న పంట విషయమై మీకు ఒక చిన్న వీడియో చేయాలనిపించింది. నాకు కూడా చూసుకోవడానికి ఎప్పుడైనా బాగుంటుంది కదా. చూడండి, డ్రాగన్ ఏంటి, ప్రతిదీ స్ట్రాబెర్రీ, అసలు ప్రతి ఫ్రూట్ అండి. ఫ్లవర్స్ ఏంటి, రెండు మూడు రకాల ఫ్లవర్స్ని కూడా తీసుకున్నాం, కనకాంబరాలు, మందారం. చూడండి అసలు ఎంత బాగున్నాయో. స్ట్రాబెర్రీ అయితే రీసెంట్గానే పండించామండి. ఇంక ఇది నారింజ అండి, నారింజ అయితే రెండు ప్లాంట్లు ఉన్నాయి, దాని నుంచి కూడా ఫ్రూట్స్ చాలా బాగా వస్తున్నాయి. అసలు మంచి సైజు కూడా వస్తుందండి నారింజ ఫ్రూటు. ఇంకా గార్డెన్లో చాలా మొక్కలు ఉన్నాయి కానీ అవన్నీ నేను ఇంకా ఫొటోస్ తీయలేదు. ఫొటోస్ తీసిన వరకు మాత్రం ఒక వీడియో చేయాలనిపించింది. మిర్చి చూడండి, అసలు ఎన్ని మిర్చి ఉన్నాయో ఆ ప్లాంట్కి, అసలు చాలా చాలా, అసలు చాలా కాపు వచ్చిందండి. బాగా గులాబీలు ఎంత అందంగా ఉన్నాయో చూసారా. మల్బరీ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాంట్ అండి మన దగ్గర నాటిలో. సూపర్, అసలు బయట మార్కెట్లో కూడా దొరకని ఫ్రూట్ అండి ఇది. సూపర్ టేస్ట్ అసలు. ఇంకా అంజీర్ అయితే మన టెర్రస్లో ఫుల్గా ఉంటాయి, ఎప్పుడు ఎప్పుడు చక్కగా మేము ప్రతిరోజు దాదాపుగా హార్వెస్ట్ చేసుకుంటాం. ఇది రేడియో మందారం, ఇది బా పింక్ మందారం, ఇది ఒంటరెక్క. చూడండి వాటి అందాలు, డ్రాగన్ ఎంత అందంగా ఆకాశంలో విహరిస్తున్నట్టుంది. చూడండి ఎంత బాగున్నాయో. ఆ డ్రాగన్ బ్లూ అయినప్పుడు సూపర్ ఉంటుందండి. ఆ పిక్స్ మిస్ అయినాయి, ఫ్రూట్ కూడా అయిపోయింది. ఎల్లో ఫ్లవర్స్ గార్డెన్కే అందం. చూడండి ఇంకా మన హార్వెస్ట్లు, ఇవన్నీ ఈ హార్వెస్ట్లు చేసినప్పుడు ఒక్కొక్కటి పెడతాం కదా, ఆ పిక్స్ అలాగే కాకుండా ఇప్పుడు మొత్తం దాదాపుగా మన గార్డెన్లో పండించినవన్నీ ఇంకా నా దగ్గర ఉన్న పిక్స్ వరకు నేను మీకు చూపించాలనిపించింది. అన్నీ ఒకసారి ఇలా చూసుకుంటే చాలా హ్యాపీ కదా. మీకు కూడా మొక్కలు పెంచాలనిపిస్తుంది, చాలా ప్లాంట్లు వేసుకొని పూలు పళ్ళు అన్నీ హార్వెస్ట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లో వేసి చూడండి ఆ పిక్ ఎంత అందంగా ఉందో. గులాబీ, మల్లెపువ్వు, సీతాఫలం అన్నీ అందంగా చక్కగా హ్యాపీగా ఆర్గానిక్గా. దీనికి ఒక్క కొంచెం అంటే కొంచెం కూడా అసలు పురుగుల ముందు అనేది లేదండి. చక్కగా ఆర్గానిక్గా పండించాం. ఒక ఫ్రూట్ తిన్నా కూడా ఆరోగ్యమే. ఇలాంటి శ్రేష్టమైన ఫ్రూట్స్ మన టెర్రస్ మీద మాత్రమే దొరుకుతాయండి. ఖచ్చితంగా మీరు మొక్కలు నాటండి, హ్యాపీగా ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. డ్రాగన్ ఇది బడ్వరస్ చెర్రీస్, అసలు అన్నీ సమస్తం మనం టెర్రస్ మీద పండించుకోవచ్చండి. ఇంకా మన దగ్గర కొత్త మొక్కలు కూడా ఉన్నాయి, అవి ఇంకా ఈసారి వీడియోలో ఖచ్చితంగా చూపిస్తానండి. చూడండి సీతాఫలం అయితే సూపర్ టేస్ట్ ఉంది. అసలు టేబుల్ ఆరెంజ్ ఇది, ఎప్పుడు గుత్తులు గుత్తులు వచ్చేస్తాయి ఆ ప్లాంట్కి మాత్రం. అబ్బా ఇది చూడండి, స్వీట్ లెమన్. సూపర్ 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 ఫ్రూట్స్ ఉన్నాయండి. చక్కగా మొక్కలు నాటేసి హ్యాపీగా ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసి మీ ఫ్యామిలీకి పెట్టండి, పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. చూసారా, అంజీర్ అయితే ఎక్కువ కనిపిస్తుంది కదా, సపోటాలు కూడా పండించేసాం. చూడండి సపోటాలు, మందారాలు, వాటర్ యాపిల్ అండి ఇది. వాటర్ యాపిల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ గులాబీ మొక్క అయితే ఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్. ఇది బడ్బరస్ చెర్రీ, స్వీట్ లైమ్. ఈ స్వీట్ లైమ్ బాగా వచ్చిందండి. అసలు ఈ గులాబీ మొక్క అయితే సపరేట్ వీడియో కూడా చేశాను నేను గులాబీ గురించి. ఇది నా దగ్గర ఉన్న వాటర్ యాపిల్ అండి. అది టమాటాలు, టమాటాలు కూడా బాగా హార్వెస్ట్ చేసుకున్నాం. ప్రతి మొక్క ఎంత అందంగా ఫోటోకి పోజ్ ఇచ్చినట్టున్నాయో కదండి, చాలా బాగున్నాయి కదా. వాటి స్టైల్స్ కూడా చూడండి, ఇటు పడితే అటు వెళ్ళిపోయి చక్కగా ఫొటోస్కి పోజులు ఇచ్చినట్టుగా. మనుషులే కాదండి, మొక్కలు కూడా ఫోటోలు పోజులు ఇస్తాయని చూడండి ఎంత చక్కగా ఎన్ని ఫోజుల్లో ఫొటోస్ ఉన్నాయా. వాటి ఫొటోస్, గ్రేప్స్, గ్రేప్స్ కూడా మనం హార్వెస్ట్ చేసేసాం.
చూడండి, అసలు ఈ గార్డెన్ ఎంత బాగుందో. ఫ్లవర్స్, రకరకాల ఫ్లవర్స్, రకరకాల ఫ్రూట్స్, రకరకాల టేస్ట్లు, బా సూపర్ అంటే సూపర్ అండి. అసలు చక్కగా మొక్కలు నాటండి, మంచిగా అన్ని ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఎడెనియం అండి ఇది. ఎడెనియంలో కూడా చాలా రకాలు తేవాలి. ఇదిగండి మన గులాబీ పూల ప్లాంట్, ఎంత చిన్న పాట్లో పెట్టానో, ఎన్ని ఫ్లవర్స్ ఇచ్చాయో దాని నుంచి అసలు అయితే చూడండి. ఇది బటన్ రోజ్, చిట్టి రోజ్, బేబీ రోజ్, సూపర్ సూపర్ సూపర్. అబ్బా ఎంత మంచిగా ఉందో చూడండి, కలర్ మల్టీ కలర్. కేజీ జామ్ అండి ఇది. ఈ ప్లాంట్ నా దగ్గర పోయింది. సూపర్, ఎలాంటి కాయలు కాస్తుంది, ఎంత సైజ్ ఇచ్చాయో అసలు సూపర్గా ఉన్నాయి కదా. ముద్ద మందారం, అంతేనండి. చక్కగా మొక్కలు నాటండి, ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకుందాం. బాయ్.